డియర్ స్టూడెంట్స్ గుడ్ ఈవినింగ్ ఇలా కలుస్తామని అనుకోలేదు మార్చి మధ్యలో మీకు సెలవులు ఇచ్చి పంపించిన తర్వాత దాదాపు రెండు సార్లు సస్పెన్షన్ క్లాసెస్ సస్పెన్షన్ ఎక్స్పెండ్ చేసి ఎక్స్టెండ్ చేసినాం ఎక్స్టెండ్ చేసి ఇప్పుడు లాక్డౌన్లో ఉన్నాం అందరం మీరైనా మేమైనా నేను మధ్యలో ఒకసారి మీ అందరితో మాట్లాడాను ఏంటి ఏం చేస్తున్నారు లాక్డౌన్ సరిగా పాటిస్తున్నారా ఇష్టానుసారంగా తిరుగుతున్నారా అంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ లేదు సార్ మేము లాక్డౌన్ని స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నామని చెప్పారు అది నిజమే అయితే సంతోషం ఎందుకంటే ఒక ఎపిడెమిక్ వచ్చి పడ్డప్పుడు దాని నుంచి బయటపడడానికి మానవ సమాజం మొత్తం ప్రయత్నిస్తున్న ఈ తరుణంలో మనవంతు మేలు చేయాలి అంటే ఆ కృషిని ప్రోత్సహించాలి అని అంటే ఆ మేలు సమస్త మానవాళికి జరిగేలా చూడాలి అని అంటే మనం ఖచ్చితంగా శాస్త్రీయంగా నిర్వచించిన నిబంధనలని మనం పాటిస్తేనే ఇట్లాంటి మహమ్మారి నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది అదే ఉద్దేశంతో నేను చెప్పాను మీకు ఆరోజు కూడా ఏమనంటే బయటకు వెళ్ళినా కూడా ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి మాస్క్ ధరించండి చేతులు శుభ్రంగా కడుక్కోండి ఇట్లాంటివి బయట చెప్తున్న విషయాలే మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు ఇదొక విపరీతమైన పరిణామం ఇవాళ చూస్తున్నాం చైనా నుంచి అనేక ఏషియా దేశాలు ఆ తర్వాత యూరప్ దేశాలు అమెరికా అనేక అనేక ఖండాల్లోని దాదాపు రెండు వందల పాయిచీలకు భూభాగాలన్నిటికీ విస్తరించిన మహమ్మారి తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంది మానవ మనుగడని ఇంతగా కుదిపేసిన పరిణామం ఇటీవల కాలంలో లేదు అనేది అందరూ వ్యక్తం చేస్తున్న అభిప్రాయం ఇట్లాంటి పరిస్థితుల్లో మనం దీన్ని ఒక ఉపద్రవంగా భావిస్తూ గడియలు లెక్కబెడుతూ ఇంట్లో కూర్చోలేం ఎందుకంటే ఏదో ఒక రోజున మన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మనకిచ్చిన జ్ఞానం వల్ల ఈ ఉపద్రవం నుంచి ఖచ్చితంగా బయటపడతామనే విశ్వాసం మనందరికీ ఉంది కల్పిస్తున్నారు కూడా ఎట్లా అంటే అనేక అనేక ల్యాబరేటరీస్లో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అనేక ఖండాల్లో విస్తరించి ఉన్న అభివృద్ధి చెందిన దేశాలు భారత్ వంటి దేశాలతో సహా పరిశోధనాలయాల్లో ఇవాళ వ్యాక్సిన్ మందు టీకా కనుక్కోవడం అట్లాగే ఈ వ్యాధిగ్రస్తులైన వాళ్ళకి మందు ఇచ్చి వాళ్ళని వ్యాధి నుంచి విముక్తులను చేయడానికి అవసరమైన పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి ఈ క్రమంలో మనం ఖచ్చితంగా ఏదో ఒకరోజు ఈ ఉపద్రవం నుంచి బయటపడతాం కానీ అప్పటి వరకు మనం మనుగడ సాగించాలి అందుకు అనేక అనేక ప్రయత్నాలు అన్ని వైపుల నుంచే జరుగుతున్నాయి ఎకానమీని రివైవ్ చేయడం కానీ నిలదొక్కునేలా చూడడం కానీ మరింత పతనానికి దారి తీయకుండా కాపాడుకోవడానికి కానీ అప్పటి వరకు మనుషుల్ని భద్రంగా ఉంచేది ఎందుకంటే హ్యూమన్ లైఫ్ ఇస్ ద హయ్యెస్ట్ ప్రిషియస్ వన్ అందుకే చెప్తారు ఏం అయినా సరే ప్రాణాలని నిలపడం అనేది ఇప్పుడు ప్రాథమిక కర్తవ్యంగా ఉంటుంది సో అట్లాంటి పరిస్థితుల్లో మనం ఇంటికే పరిమితమైనప్పుడు ఈ సన్నివేశాన్ని ఈ సందర్భాన్ని ఈ సమయాన్ని ఎంత పకడ్బందీగా వినియోగించుకుంటాం ముఖ్యంగా మీలాంటి విద్యార్థులు మీరు ఒక కోర్సు మధ్యలో ఉన్నారు ఇంకొక మూడు నాలుగు మాసాలు అయితే కోర్సు పూర్తి చేసి ఒక సంపూర్ణంగా వృత్తిలోకి దిగిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు అనుకోకుండా ఈ ఉపద్రవం వచ్చింది ఈ కనెక్షన్ దెబ్బ తినకూడదు మీరు ఏడు మాసాల పాటు నిరవధికంగా నేర్చుకున్న పాఠాలు మళ్ళీ ఇంకొక పక్షం రోజులకు నెల రోజులకు సమయం మనం ఇప్పుడే చెప్పలేము ఈ ఉపద్రవం నుంచి బయటపడి మెల్లగా మళ్ళీ మన కార్యకలాపాలను పునరుద్ధరించుకునే సమయం వరకు ఇది ఒక పీడకలగా భావించిన ఈ సమయాన్ని సానుకూలంగా వినియోగించుకోవడానికి ఇట్లాంటి ఇంటరాక్షన్స్ ఉండాలి అనే ఉద్దేశంతో ఈ వీడియోలు తయారు చేసి మీకు పంపించే ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నాం ఇప్పటికీ మీరు ఐదుగురు మాస్టర్లకు సంబంధించిన పాఠాలు విన్నారు వాటి మీద ప్రశ్నావళి సంధించడం దానికి మీరు సమాధానాలు రాసి పంపడం ఇదంతా సజావుగా జరుగుతుంది ఈ ఫేజ్ దాటిన తర్వాత అవసరమైతే మళ్ళీ మనం జూమిన్ లాంటి టెక్నాలజీని ఉపయోగించుకొని ఇంటరాక్టివ్ సెషన్స్ కూడా కండక్ట్ చేసుకుందాం ఏక కాలంలో నలభై రెండు మంది విద్యార్థులు మీరు లైన్లో ఉండడం ఇక్కడ నుంచి పాఠాలు చెప్పేవాళ్ళు మీకు పాఠాలు బోధిస్తూ ఉండడం మీకు ఏమైనా సందేహాలు ఉంటే అచ్చు మనం క్లాస్ రూమ్లో నిర్వహించుకున్నట్టుగానే ఫ్లో ఆపడం కాకుండా పాఠం అయిపోయిన తర్వాత ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు పాఠం అయిపోయిన తర్వాత మీరు ప్రశ్నలు సంధించడం వాటికి సమాధానాలు చెప్పడం అట్లా ఇంటరాక్టివ్ సెషన్ మనం కొనసాగించుకోవడానికి అవకాశం ఉంటుంది అప్పటి వరకు ఇవాళ ఈ సందర్భాన్ని ఉపయోగించుకోవడానికి నేను ఒక నాలుగైదు టాపిక్స్ నేను మీతో డిస్కస్ చేస్తాను మొట్టమొదటి ఏంటంటే ఎలాగూ ఈ లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమై ఉన్నారు కనుక మీరు ఇంట్లో ఏం చేస్తున్నారు మనం టెన్ కమాండ్మెంట్స్ మాట్లాడుకున్నాం ఒక సమగ్రమైన జర్నలిస్ట్గా రూపుదిద్దుకోవాలంటే ఏ ఏ అంశాలని పరిగణలోకి తీసుకొని ఏ ప్రత్యేకమైన లక్షణాలని పొందుపరచుకుంటే గనక ఒక వ్యక్తి జర్నలిస్ట్గా రాణించడానికి అవకాశం ఉంటుంది అనేది మనం మాట్లాడుకున్నాం అట్లాగే ఈ లాక్డౌన్ టైంలో మీరు ఒక ఆరు అంశాలని మీరు పరిగణలోకి తీసుకొని జాగ్రత్తగా ప్రతిదినం తప్పకుండా ఏ రోజు ఏ అంశాన్ని తప్పకుండా ఆరు అంశాలని పాటించండి ఇది చాలామంది శాస్త్రీయంగా నిర్ధారించుకున్న తర్వాతనే పెద్దలు మన దృష్టికి తీసుకొచ్చారు మీ దృష్టికి కూడా వచ్చి ఉంటుంది సోషల్ మీడియాలో అనేక రూపాల్లో వస్తూ ఉంది దానికి నేను క్రోడీకరించి ఒక ఆరు అంశాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఒకటి ఏంటంటే సన్లైట్ని వాయిల్ చేసుకోండి సూర్యకాంతి ఒక గొప్ప డాక్టర్ అంటారు నేను ఇప్పుడు చెప్పే ఆరు అంశాలు కూడా ఆరుగురు డాక్టర్ల లాంటి వాళ్ళు వీటిని ఈ లాక్డౌన్ పీరియడ్లో కనుక మీరు క్రమం తప్పకుండా మీరు పాటిస్తే మీకు పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి మీ జీవితంలో ఇదొక నిరంతర ప్రక్రియలాగా అలవడిపోతే కనుక మీరు మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఒకటి తొమ్మిది పది గంటల ప్రాంతంలో ఇరవై నిమిషాల నుంచి అరగంట తగ్గకుండగా సూర్యకాంతిలో ఉండండి సన్లైట్ ఏదైనా పేపర్ చదవండి ఇంకోటి ఏదైనా చేయండి ఒక పుస్తకం చదవండి తిరగండి ఏదైనా చేయండి కానీ సూర్యకాంతిలో ఉండండి రెండవది రెస్ట్ మనం చాలాసార్లు నెగ్లెక్ట్ చేస్తాం ముఖ్యంగా యువతరం వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు ఇంత అక్కర్లేదు మాకింత విశ్రాంతి అక్కర్లేదు నిద్ర అక్కర్లేదు అని పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు ఇరవై ఒక్క గంటలు మేల్కొని ఉంటారు నిజానికి మనం ఆ ఇరవై గంటల్ని లెక్కేస్తే అందులో ప్రయోజనకరమైన గంటలేని నిరుపయోగమైనవన్నీ అని లెక్కేసినప్పుడు మనకే నవ్వు వస్తుంది మనం మాట్లాడుకున్నాం కూడా గతంలో క్లాస్లో అందుకని మీరు ఏడు గంటలకు తగ్గకుండా విశ్రాంతి తీసుకోండి ఇప్పుడు పెద్దగా పనుల ఒత్తిడి ఉండదు ఈ లాక్డౌన్ టైంలో కనుక విశ్రాంతి కూడా మరో డాక్టర్ అంటారు తర్వాత ఎక్సర్సైజ్ చేయండి నేను సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అని చెప్పాను గతంలోనూ సో ఇది ఒక గొప్ప అవకాశం ఇప్పుడు మినిమం ఎక్సర్సైజెస్ యోగాలో చేసే కొన్ని ప్రాక్టీసెస్ ఉంటాయి శారీరకమైనవి అట్లాంటి కసరత్తులు కానివ్వండి చిన్న చిన్న ఎక్విప్మెంట్తో చేసేటి కానివ్వండి ఎట్లా అయినా సరే శరీరానికి శ్రమ కలిగించేది ఒక నలభై ఐదు నిమిషాల నుంచి గంటసేపు ఈ ఇవెందుకు అంటే ఇవన్నీ కూడా నేను చెప్తున్నా ఒకటోది కానీ రెండోది కానీ మూడోది కానీ మనలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి ఇమ్యూనిటీని ఆటోమేటిక్గా పెంచుతాయి ఇమ్యూనిటీ బాగా ఉన్నవాళ్ళు ఇవాళ కోవిడ్ వైరస్ను కూడా బాగా తట్టుకోగలుగుతున్నారు ఇది మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ద్రోవపడిన అంశం కనుక మీరు ఎక్సర్సైజులు కూడా చేయండి ఇక నాలుగవది ఏంటంటే తిండి తిండి మామూలు టైంలో ఎట్లా లభిస్తే అట్లా ఇష్టానుసారంగా తింటాం మనం కానీ అది కరెక్ట్ కాదు ఎస్పెషల్లీ ఈ నలభై రోజులు ముప్పై రోజులు ఈ సమయం ఎంతైతే అంత ఒక పరీక్షా కాలంగా మీరు పరిగణలోకి తీసుకొని అయినా సరే క్యాలిక్యులేటెడ్గా ఫుడ్ తీసుకోండి హైజీనిక్ ఫుడ్ తీసుకోండి ఫైబర్ ఫుడ్ తీసుకోండి ఎక్కువ క్యాలరీస్ లేకుండా చూసుకోండి జాగ్రత్తగా ఆహారం విషయంలో కనుక వాటి సమయం పాటించేది కూడా బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు తీసుకుంటున్నారు లంచ్ ఎప్పుడు తీసుకుంటున్నారు మధ్యలో ఎక్కువ గ్యాప్ ఏడు ఎనిమిది గంటలు గ్యాప్ రాకుండా స్నాక్స్ లాంటివి ఏమన్నా తీసుకుంటున్నారా నైట్ డిన్నర్ ఎర్లీగా చేస్తున్నారా ఎర్లీగా డిన్నర్ చేయండి బ్రేక్ఫాస్ట్ హెవీగానే తీసుకోండి తొందరగా నిద్రపోండి నేను ఇందాక రెస్ట్ గురించి కూడా చెప్పాను అట్లా నాలుగో అంశం తిండి మీద కొంచెం దృష్టి పెట్టండి ఇక ఐదోది ఏంటి ఇట్లా వచ్చి పడిందే అని మానసికంగా కృంగిపో అక్కర్లేదు ఎందుకంటే చాలా చాలా పెద్ద పెద్ద ఎపిడమిక్స్ కూడా ఇంతకుముందు పెద్ద పెద్ద పాండమిక్స్ కూడా ఇంతకుముందు వచ్చి ఉన్నాయి మన వాళ్ళు టీవీలో షో చూపిస్తూ ఉన్నారు ప్రతి వంద సంవత్సరాలకు ఒకసారి ఎట్లాంటివి వచ్చినాయి ఈ మానవ మనుగడ ఈ మానవ ఇతిహాసం మొదలైన నుంచి క్రీస్తుపూర్వం పదమూడవ శతాబ్దంలో కానివ్వండి నూట యాభై నూట ఇరవై ఏడి కానివ్వండి బీసీలో కూడా టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఆ ప్రాంతంలో కానివ్వండి థర్టీన్త్ సెంచరీ ఏడీలో కానివ్వండి తర్వాత నైన్టీ ఎయిటీన్ నైంటీ ఎయిట్లో కానివ్వండి నైన్టీన్ ట్వంటీలో కానివ్వండి ఇట్లా అనేక అనేక సందర్భాల్లో ఇట్లాంటి పాండమిక్స్ వచ్చినా కూడా మనిషి తట్టుకొని బయటపడగలిగినాడు అట్లాంటి విషమ పరీక్ష సమయం ఇది గనక మనం ప్రయత్నం మనం చేస్తూనే ఉన్నాం కనుక కృంగిపోకుండా మానసికంగా దృఢంగా ఉండడానికి ఆత్మవిశ్వాసం అనేది చాలా ముఖ్యం ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి ఈఎస్ ఐ కెన్ నాకే దురాల లేవు నేనేం పొగ తాగను నేనేమి జబ్బుల వాతన పడి ఉండలేదు నాకు ఇమ్యూనిటీ ఉంది ఐ కెన్ ఐ కెన్ ఎన్కౌంటర్ దిస్ వైరస్ అని దృఢంగా నమ్మి గట్టి ఆత్మవిశ్వాసంతో ఉండడం అనేది మనకు సన్నిహితుడైన ఐదో డాక్టర్ ఇక ఆరో డాక్టర్ ఎవరంటే ఫ్రెండ్స్ జీవితంలో ఫ్రెండ్స్ ఇచ్చే దన్ను ఇంకెవరు అంటారు తల్లిదండ్రులు కానీ గురువు కానీ బంధువులు కానీ ఇంకెవరు కూడా ఇవ్వలేనంత దన్ను మిత్రులు ఇస్తారు ఆ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తోటి సన్నిహితంగా ఉండడం వాళ్ళతో నిరంతరం మాట్లాడుతూ ఉండడం వాళ్ళతోటి భావాలు పరస్పరం మార్పిడి చేసుకుంటూ ఉండడం ఇట్లాంటివి ఒక కొత్త ధైర్యాన్ని కొత్త నూతన శక్తిని ఇస్తాయి కనుక ఫ్రెండ్స్తో సన్నిహితంగా ఉండడం ఈ ఐదారు నేను చెప్పిన అంశాలని జాగ్రత్తగా ఈ లాక్డౌన్ పీరియడ్లో మీరు ఎక్స్పెరిమెంటల్గా చూడండి ఇవి మీకు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయని నేను బలంగా విశ్వసిస్తున్నాను అవి మీకు ఖచ్చితంగా భవిష్యత్ కాలంలో మీకు శాశ్వతంగా అలవరుచుకున్న లక్షణాలు అయితే మీకు గట్టి ఉపయోగం దీర్ఘకాలంలో ప్రయోజనాలు కలిగిస్తుంది అని నేను బలంగా విశ్వసిస్తున్నాను ఇంకా నేను ఈ వారం పది రోజుల కాలంలో మీరు రాసిన బుక్ రివ్యూస్ అన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించాను బుక్ రివ్యూలు చాలా వరకు బాగా చేశారు కానీ ఇంకా కొంచెం డెప్త్గా ఆ పుస్తకాన్ని పరిశీలించేటప్పుడే అధ్యయనం చేసేటప్పుడే లోతుగా పరిశీలించి ఇంకా దాన్ని సమగ్రంగా కనుక సమీక్షిస్తే ఇంకా బాగుంటుంది కానీ తక్కువ సంఖ్యలో ఉన్నాయి కొంతమంది ఒకటి రెండు మ్యాక్సిమం మూడు మాత్రమే చేసినారు అట్లా కాకుండా ఈ లాక్డౌన్ టైంలో మీరు ఎటువంటి పుస్తకాలనైనా మీరు ఇప్పటికే హైదరాబాద్ నుంచి వెళ్ళేటప్పుడు పుస్తకాలు తీసుకొని వెళ్తే సంతోషించేవాడిని నేను కానీ చాలామంది తీసుకుపోలేదు నేను మాట్లాడినప్పుడు చెప్పారు పోనీ మీరున్న ఊళ్ళో కానీ మీరున్న టౌన్లో కానీ ఫోన్ల మీద మాట్లాడి కానీ ఎవరి ద్వారా నన్ను తెప్పించుకొని కానీ ఏ పుస్తకమైనా సరే పుస్తకాలని జాగ్రత్తగా పరిశీలించండి చదవండి వాటి మీద రివ్యూలు రాయండి మీరు రివ్యూలు రాయడానికి ఈ పుస్తకం అర్హం అవును అర్హం కాదో అని సందేహపడాల్సిన అవసరం లేదు ఏ పుస్తకమైనా రివ్యూ చేయండి పెద్ద బాల శిక్ష దొరికితే పెద్ద బాల శిక్ష మీద కూడా రివ్యూ చేయండి నేను ఒక మాటలో చెప్పాలంటే చివరికి ఎక్కాల పుస్తకం టేబుల్స్ బుక్ దొరికితే టేబుల్స్ బుక్ని కూడా సమీక్షించండి అట్లా ప్రతి విద్యార్థి పది పుస్తకాలకు తగ్గకుండా ఈ లాక్డౌన్ టైంలో పుస్తక సమీక్షలు చేయండి అవి ఎట్లాంటి బయోగ్రఫీలు కానివ్వండి నవలలు కానివ్వండి కథల సంపుటి కానివ్వండి కథానికల సంపుటి కానివ్వండి కండికలు కానివ్వండి యానిసెంట్ పోయిట్రీకి సంబంధించిన వెదర్ అండ్ ఇంగ్లీష్ అదే తెలుగు ఏదైనా సరే వాటిని క్షుణ్ణంగా పరిశీలించండి సమగ్రంగా చదవండి చదివి దాంట్లో ఒక రెండు కోణాలు ఎంపిక చేసుకోండి ఒకటి భాషాపరమైనది భాష రాసిన శైలి వ్యక్తీకరణ ఈ మూడు అంశాలని పరిశీలించండి ఇక విషయం వస్తువు ఏమి ఎంపిక చేసుకున్నారు దాంట్లో ఏ కోణం ఎంచుకున్నారు రాయడానికి లక్ష్యం ఏంటి ఏ పుస్తకం రాయడానికైనా ఒక లక్ష్యం ఉంటుంది ఆటోబయోగ్రఫీ కానివ్వండి ఒక నవల కానివ్వండి ఇంకా ఏదైనా కానివ్వండి ఒక చారిత్రక పుష్ప పుస్తకం కానివ్వండి దాంట్లో ఒక ఎయిమ్ ఉంటుంది రచయితకి అల్టిమేట్గా ఏం చెప్పదలుచుకున్నాడు అనేది ఆ వస్తువు దాంట్లోని వైవిధ్యము అట్లాగే లక్ష్యం ఈ ఈ అంశాలని కనుక జాగ్రత్తగా పరిశీలించి మీదైన వ్యక్తీకరణ చేయండి అది సమీక్ష అయితే అట్లాంటి సమీక్షలు ప్రతి స్టూడెంట్ పది సమీక్షలకు తగ్గకుండా చేయండి ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రాజెక్ట్ వర్క్ మీరు ప్రాజెక్ట్ వర్క్ చేస్తూ ఉన్నారు నేను మీతో మాట్లాడినప్పుడు కూడా చెప్పాను నేను ఇప్పుడు చెప్తున్నది ఏంటి అంటే ఇప్పటికే మీరు మీరు ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్ని లోతుగా పరిశీలన చేసి దానికి అవసరమైన సమాచార సేకరణ జరుపుతూ ఉన్నారు అనేక ఆధారాల నుంచి సమాచారం సేకరిస్తున్నారు అది ఇంటర్నెట్ కావచ్చు విజ్ఞులైన వాళ్ళతో మాట్లాడి కావచ్చు ఏవైనా పుస్తకాలను సంప్రదించి పుస్తకాల్లోంచి సేకరించిన సమాచారం కావచ్చు లేదంటే ఎవరైనా అధికారులను కానీ లేకుంటే ఆయా అంశాలకు సంబంధించిన అథారిటీగా ఉండే పెద్ద మనుషులతో మాట్లాడినప్పుడు కానీ మీ దృష్టికి వచ్చిన అంశాలను తీసుకొని వాటితోటి ప్రాజెక్ట్ రిపోర్టు రాయడం మొదలు పెట్టండి అని చెప్పాను ఈ వారం పది రోజులు గడువు పెట్టుకొని మీరు ఒక నిర్దేశిత లక్ష్యం ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు అనుకొని ఇరవై రోజుల్లో నేను ఇది కంప్లీట్ చేయాలి అని దాన్ని ఒక ఐదారు కండికల్గా విభజన చేసి ఇంట్రో ఎట్లా రాయాలి ప్రధాన కథనం ఎట్లా రాయాలి అనుకున్న థీమ్ నువ్వు ఏ థీమ్ అనుకున్నావో ఏం ప్రజెంటేషన్ చేయాలనుకున్నావో ఏ హైపోథిసిస్ని నువ్వు కన్సాలిడేట్ చేసి దాన్ని సబ్స్టాన్షియేట్ చేసే విధంగా నీ ప్రాజెక్ట్ రిపోర్ట్ రూపొందించాలనుకున్నావో అది మళ్ళొకసారి మననం చేసుకొని అవసరమైతే గైడ్తో మళ్ళొకసారి రిఫ్రెష్గా మాట్లాడి ఒక ఇంట్రో తర్వాత ప్రధాన కథనం ప్రధాన కథనానికి అనుబంధంగా టేబుల్స్ కానివ్వండి ట్యాబ్లేషన్ చేస్తే లేదు గ్రాఫిక్స్ చేస్తే లేదు అప్రోప్రియేట్గా ఉండే ఫోటోలు వాటికి జతపరిస్తే అట్లాంటి వాటి అన్నిటిని కూడా అనుబంధాలని కూడా దానికి జత చేయడం దాంతోపాటు ఇంటర్వ్యూస్ కూడా మనం మాట్లాడుకున్నాం చిన్న చిన్న వెర్షన్స్ అఫెక్టెడ్ పీపుల్ కానీ పాలసీ అయితే పాలసీ ఎగ్జిక్యూట్ చేసే వాళ్ళకి సంబంధించి కానీ ఏదైనా అంశం ఒకరి మీద ప్రభావితం చేస్తుంది అంటే ప్రభావితమైన వ్యక్తుల యొక్క కమెంట్స్ కానీ తీసుకొని చిన్న చిన్న ఇంటర్వ్యూలు ఒక మూడు నాలుగు తగ్గకుండా చేయండి అట్లాగే ఒక మేజర్ ఇంటర్వ్యూ అది స్కీమ్ కానీ అది ప్రోగ్రామ్ కానీ అది ఒక ప్రాజెక్ట్ కానీ అది ఒక సామాజిక పరిణామం కానివ్వండి అది ఒక అభివృద్ధి సంకేతం కానివ్వండి ఒక లేకుంటే ఒక సామాజిక పరమైన లేకుంటే వ్యవహారపరమైన లేకుంటే విలువల పరమైన పతనం కానివ్వండి దేన్ని మీరు ప్రాజెక్టు అంశంగా ఎంపిక చేసుకున్నారో ఆ ఎంపిక చేసుకున్న అంశానికి దాన్ని హైపోతీసిస్ని ధృవీకరించే సమయంలో ఎవరి మాట అయితే అథారిటేటివ్గా దాన్ని సబ్స్టాన్షియేట్ చేస్తుంది అని భావిస్తారో మీరు అట్లాంటి వ్యక్తిని ఎంపిక చేసుకొని వాళ్ళని ఇప్పుడు లాక్డౌన్ కనుక మీరు వాళ్ళతోటి మాట్లాడి ఫోన్లో ఫోన్ నంబర్ తీసుకొని వాళ్ళ ఫోన్లో మాట్లాడి వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఉన్న పలంగా కాకపోయినా రెండు రోజుల సమయం తీసుకొని మూడు రోజుల సమయం తీసుకొని మేము మిమ్మల్ని మళ్ళీ అడుగుతాం సార్ ఇది మా క్వశ్చనైర్ సార్ నేను ఈ క్వశ్చనేర్ మీ వాట్సాప్ పంపించాను సార్ నేను మళ్ళీ మీతోటి వన్ టు వన్లో మాట్లాడి రికార్డ్ చేసుకుంటాను సార్ ఎట్లానైనా సరే వాళ్ళని సంప్రదించి వాళ్ళ ఒక కాంప్రిహెన్సివ్ ఒక పేజీ పేజీకి దాటే కానీ దాటకుండా కానీ ఒక పేజీకి అటు ఇటుగా ఉండే ఒక పెద్ద ఇంటర్వ్యూని కూడా పూర్తి చేసి అట్లాగే కంక్లూషన్స్ కూడా ఒక ముగింపు మీ ప్రాజెక్టుని అల్టిమేట్గా మీరు ఏం ధృవీకరించి ఏం తేల్చారు అని వెల్లడి చేసేటటువంటి ఒక ముగింపును కూడా చేసి ప్రాజెక్ట్ రిపోర్ట్ని ఇన్ ఇన్ ఆల్ మెరిట్స్ అన్ని రకాలుగా కూడా పూర్తి చేసుకుంటారు అని నేను ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాను అట్లాగే ఈ కోవిడ్ నైన్టీన్ రోజు వారపత్రికలు దినపత్రికలు కానివ్వండి టీవీ ఛానల్స్ కానివ్వండి వెబ్సైట్స్ కానివ్వండి వేటిలో చూసినా కూడా అత్యంత ప్రధానంగా అత్యంత స్పేస్ని ఆక్యుపై చేస్తూ ఈ కోవిడ్కి సంబంధించిన వార్తలే వస్తున్నాయి అనేక కోణాల్లో వస్తున్నాయి మీరు జాగ్రత్తగా పరిశీలించండి ఆంగ్ల దినపత్రికలు ఎట్లా ఉన్నాయి తెలుగు దినపత్రికలు ఎట్లా ఉన్నాయి ఇంటర్నేషనల్ ఛానల్స్ ఎట్లా ఉన్నాయి మీకు అందుబాటులో ఉంటాయి ఇవాళ ప్రతి గ్రామంలో కూడా ఈ ఛానల్స్ కేబుల్ సిస్టం ద్వారా కానీ డిష్ ద్వారా వచ్చినా కూడా దాదాపు అన్ని ఛానల్స్ అందుబాటులో ఉంటున్నాయి కనుక సిఎన్ఎన్ బీబీసీ లాంటి అల్ జజీర్ లాంటి ఛానల్స్ని కూడా మీరు జాగ్రత్తగా గమనించండి ఈ కోవిడ్ నైన్టీన్కి సంబంధించి ఎన్ని విభిన్నమైన పార్శ్వాలని న్యూస్ కింద వాళ్ళు ఇస్తున్నారు అనేది చూడండి ఆ వైవిధ్యం అనేది లేకపోతే ఎవరికైనా ఇంట్రెస్ట్ కలగదు రోజు మొనాటనస్గా ఒకే రీతిగా ఇచ్చే సమాచారాన్ని ఎవరికీ ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి ఇంట్రెస్ట్ కల్పించడం కోసం ఈ ప్రసార మాధ్యమాలు నిర్వహించే అది పత్రిక కానివ్వండి టీవీ కానివ్వండి వెబ్సైట్ కానివ్వండి ఏ మాధ్యమైనా కూడా విభిన్నంగా ఇవ్వడానికి వైవిధ్య భరితమైన కంటెంట్ని పాఠకులకి ప్రేక్షకులకి వ్యూయర్స్కి అందజేయడానికి ప్రయత్నం చేస్తుంది దాంట్లో అనేక కోణాలు ఆవిష్కృతం అవుతున్నాయి వాటిలో మీరు గమనించండి ఏది ముఖ్యమైంది ఎందుకు ఈ వైఖరి తీసుకున్నారు ఎందుకు ఈ కోణంలో ఇస్తున్నారు అని నిశ్చితమైన పరిశీలన చేయండి ఒక కోవిడ్ ఆస్పెక్టే కాకుండా కోవిడ్ ప్రభావితమై మీ చుట్టు పరిసరాలు ఎట్లా మీ గ్రామం ఎట్లా మారింది మీ గ్రామంలో మానవ సంబంధాలు ఎట్లా మారినాయి మనిషి మనిషి ఇదివరకున్న తీరు ఎట్లా ఉండింది ఇప్పుడు ఎట్లా ఉంది గ్రామ పరిపాలనా వ్యవస్థ ఎట్లా మారింది రాజకీయాలు ఎట్లా ఉన్నాయి మీ గ్రామ స్థాయిలో రాజకీయాలు ఎట్లా ఉన్నాయి రాష్ట్రంలో ఎట్లా ఉన్నాయి జాతీయ స్థాయిలో ఎట్లా ఉన్నాయి మీరు ప్రతి వార్తాంశంలో కూడా రాజకీయ ఆరోపణలు కానివ్వండి ప్రత్యారోపణలు కానివ్వండి రాజకీయ నిర్ణయాలు కానివ్వండి కొన్ని సామాజికమైన అంశాల మీద కూడా రాజకీయ ప్రభావితం చేస్తున్న నిర్ణయాలు కానివ్వండి వీటన్నిటినీ నిశ్చితంగా పరిశీలించండి ఎందుకంటే మనం ఈ కోవిడ్ ఈ సంక్షోభ పరిస్థితి అధిగమించిన తర్వాత మళ్ళీ కలిసినప్పుడు మిమ్మల్ని అనేక అనేక కోణాల్లో ఈ అంశాలను పరీక్షించడానికి ఆస్కారం ఉంటుంది ఒక జర్నలిస్ట్గా మీ న్యూస్ నోస్ అనేది ఎట్లా వికాసం పొందింది థియరీ క్లాసెస్ ఏడు మాసాల పాటు విన్నారు ఏడు మాసాల పాటు మీరు తరగతి గతిలో నేర్చుకున్నటువంటి థియరీ పాఠాలని ప్రాక్టికల్గా సొసైటీకి అప్లై చేసినప్పుడు మీరు ఏ రకమైన పరిశీలన చేసినారు మీరు ఏ ఏ అంశాల పైన దృష్టి కేంద్రీకరించినారు మీరు వాటిని ఇదివరకు జర్నలిజం కోర్సులోకి రాకముందు గ్రహించిన తీరుకి జర్నలిజం కోర్సులోకి వచ్చిన తర్వాత గ్రహించిన తీరుకి తేడా వ్యత్యాసం ఏమన్నా ఉందా అనేది కూడా మేము మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు సాయి భాస్కర్ ఎన్వాయిన్మెంట్ గురించి చెప్పిన పాపారావు గారు ఆర్థిక అంశాలని చెప్పిన రాకా సుధాకర్ గారు అనువాదంకు సంబంధించి చెప్పిన ఇట్లా మన రెగ్యులర్ ఫ్యాకల్టీ రావు గారు కానీ నాన్సర్ గారు కానీ ఈ సందర్భంగా మీకు వీడియో పాఠాల రూపంలో అందజేస్తున్న కంటెంట్ కూడా మీలో ఉండే ఆ సునిశ్చితమైన పరిశీలన దృష్టిని వైవిధ్య కోణాలను ఆవిష్కరించే మీ సృజనని పదును పెట్టడానికి చేస్తున్న ప్రయత్నమే కనుక ఈ ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుంది అనేది ఈ సంక్షోభానంతరం మనం తిరిగి కలుసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ అంశాలను మనం చర్చిస్తాం కనుక మీరు ఆ దృష్టిని కూడా విడవకుండా మీరు జాగ్రత్తగా వాటిని పరిశీలిస్తూ ఉండండి నోట్ చేసుకుంటూ ఉండండి మీకు ఏదన్న అంశం మీద పరస్పర భిన్నమైన భావాలు ఏర్పడితే ఇది చెప్తారు ఇట్లా ఉంటుంది కానీ వాస్తవికంగా ఇట్లా జరుగుతుంది ఎందుకు ఈ వ్యత్యాసం ఉంది అనే మౌలికమైన ప్రశ్న మీకు తలెత్తితే కూడా నిస్సందేహంగా అట్లాంటి వాటిని నోట్ చేసుకోండి వాటిని మనం ఈ సమయంలో వీలైతే మనం పరస్పరం ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్ ద్వారా కానీ ఈ సంక్షోభ సమయం దాటిన తర్వాత మనం తిరిగి క్లాస్ రూమ్లో కలుసుకున్నప్పుడు కానీ అట్లాంటి సందేహాలను మనం నివృత్తి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అని నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను అట్లాగే ఈ కోవిడ్ ఏదైతే ఉందో కరోనా వైరస్ వ్యాప్తి చెంది ఈ వ్యాధి అనేక అనేక దేశాలను గడగడలాడించి ఒక మృత్యు విలయ తాండవం చేసి ముఖ్యంగా యూరోప్లో మనం చూసినాం ఇటలీ కానివ్వండి స్పెయిన్ కానివ్వండి ఫ్రాన్స్ జర్మనీ బ్రిటన్ ఇట్లాంటి దేశాలు అట్లాగే అమెరికా ఇప్పుడు అమెరికా ఇంకా తీవ్రమైన స్థితి అట్లాగే ఉంది గత రెండు రోజులుగా కొంచెం కేసుల సంఖ్య మందగించినట్టు అనిపించినా మళ్ళీ నిన్న ఒక మూడు వేల ఏడు వందల మంది చనిపోవడం ఒకే రోజు అనేది చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంది మన భారత్ పరిస్థితిని మిగతా అభివృద్ధి చెందిన దేశాలతోటి కానీ భారత్లో ఈ లక్షణాలు కనిపించి తొలి కేసు నమోదు కావడానికంటే ముందు ఇండోనేషియాలో కానివ్వండి సింగపూర్లో కానివ్వండి కొరియాలో కానివ్వండి జపాన్లో చైనాలో వచ్చిన కేసులను కానీ కంపేర్ చేసినప్పుడు భారతదేశంలో చాలా తక్కువ సంఖ్యలో కేసులు కానీ తక్కువ సంఖ్యలో మరణాలు కానీ ఉండడానికి కారణాలు ఏమై ఉంటాయి అనేది విస్తృతమైన చర్చ జరుగుతుంది భారతదేశంలోనే గాక చర్చ ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతుంది ఎందుకు ఈ అంశాన్ని చర్చిస్తున్నారు భారత్ తీసుకున్న నిర్ణయాల ప్రభావం వల్ల మాత్రమే ఈ పరిస్థితి ఉందా ఇంకా ఏవైనా అంశాలు ఈ పరిస్థితికి కారణమవుతున్నాయా అనేది మీరు జాగ్రత్తగా గమనించండి పత్రికల్లో వస్తున్న వార్తల్ని టీవీలో వెబ్సైట్లలో చూస్తున్న అంశాలని పరిగణలోకి తీసుకొని మీరు జాగ్రత్తగా విశ్లేషణ విశ్లేషించినట్టయితే మీకు చాలా చాలా విషయాలు మీ దృష్టికి వస్తాయి ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చాలామంది ఈ అంశాన్ని కీలకమైందిగా ఎత్తి చూపుతున్నా అది ఒక్కటే ఫ్యాక్టర్ అనడానికి వీలు లేదు ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్లు అనుకోండి టెస్టులు భారతదేశంలో చాలా తక్కువ సంఖ్యలో జరుగుతున్నాయి అనే ఒక మాట ఉంది యూరప్తో పోల్చి చూసినా అమెరికాతో పోల్చి చూసినా నిజమే భారతదేశంలో తక్కువ సంఖ్యలో కేసులు అంటే ఒక మిలియన్ అంటే పది లక్షల సంఖ్యని ప్రామాణికంగా తీసుకుంటే పది లక్షలకి ఎన్ని టెస్టులు జరిపారు అని లెక్కేసుకుంటే యూరోప్లో దాదాపు రెండు వేల కేసులు ప్రతి పది లక్షలకి రెండు వేల పైన కేసు పరీక్షలు జరిపారు అమెరికాలో ఇంకా ఎక్కువ ఉంది ఆ సంఖ్య ఎందుకంటే వాళ్ళ మొత్తం జనాభానే దాదాపు ముప్పై ఐదు కోట్లు దాటదు అట్లాంటిది మూడు వందల యాభై మిలియన్లు అనుకున్న వాళ్ళ పాజిటివ్ కేసులు ఇవాళ ఎనిమిది లక్షలు దాటినాయి చనిపోయిన వాళ్ళు చనిపోతున్నారు డిశ్చార్జ్ అయి వెళ్తున్న వాళ్ళు డిశ్చార్జ్ అయి వెళ్తున్నారు పరీక్ష చేసినప్పుడు నెగిటివ్గా వస్తున్న కేసులు ఉన్నాయి ఇవన్నీ పాజిటివ్గా వస్తున్న కేసులు ఈ మూడు రకాలుగా ఉన్నాయి అంటే సగటున ఏడు వేల ఐదు వందల నుంచి పదివేల చిలుకు టెస్టులు చేస్తున్నారు ప్రతి పది లక్షలకి మన దగ్గర సగటు మూడు వందలు మూడు వందల యాభైని దాటట్లేదు అది కూడా గత వారం రోజులుగా టెస్టుల సంఖ్య బాగా పెరిగిన తర్వాత ఈ సగటు మూడు వందల యాభైకి చేరింది ఆ మాటకు వస్తే మన తెలుగు రాష్ట్రాలని అభినందించాలి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గత వారం పది రోజుల్లో రమారమిగా టెస్టులు చేయడం పెంచిన తర్వాత టెస్ట్ కిట్స్ ఇంపోర్ట్ చేసుకోవడం పెరిగిన తర్వాత ఇప్పుడు దాదాపు తొమ్మిది వందల పైచీలకు సుమారు ఇంకొక టూ డేస్లో జవహర్ రెడ్డి గారు నిన్న మొన్న రిలీజ్ చేసిన డేటాను కనుక మనం అనలైజ్ చేస్తే ఈ ఇరవై నాలుగు గంటలు గడిస్తే దాదాపు ప్రతి పది లక్షలకి వెయ్యి దాటిన దాటే పరిస్థితుల్లో టెస్టులు చేస్తున్నారు అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ త్రిబుల్ టీ అని ఒక మాట చెప్పింది ట్రేస్ టెస్ట్ ట్రీట్ ముందు వాళ్ళని ఎక్కడున్నారో వెతకండి ట్రాక్ చేయండి ట్రాక్ చేసిన తర్వాత టెస్ట్ చేయండి పాజిటివా నెగిటివా పాజిటివ్ అని వస్తే గనక వాళ్ళకి ఇమీడియట్గా ట్రీట్ చేయండి ఈ పద్ధతుల ద్వారా మాత్రమే ఎందుకంటే లాక్డౌన్ అనేది ఒక పెద్ద కాలం మన భారత్ వంటి దేశంలో ఈ భారతీయులకి ఇంత పెద్ద నూట ముప్పై కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో మొత్తం లాక్డౌన్ చేసేయడం అంటే బలవంతపు నిర్బంధం చేయడం అనేది నిజంగా ఒక పెద్ద సవాల్ ఇట్లాంటి సవాల్ను కూడా పాపం ప్రజలు ఎంతో ఓపికగా చిన్న చిన్న స్ట్రే కేసెస్ తీసేయండి వీధుల్లోకి బైక్ వేసుకొని వస్తున్న వాళ్ళు కారు వేసుకొని వస్తున్న వాళ్ళు వీళ్ళతో చాలా ఇబ్బందిగా ఉందని మనం వాళ్ళ మీద ఫోకస్ చేసి చాలా వార్తలు ఇస్తున్నప్పటికీ ఆ పర్సంటేజ్ చాలా తక్కువ ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో అది కూడా లేదు చాలా అనుకువగా వాళ్ళు ఈ లాక్డౌన్ని పాటిస్తూ ఉన్నారు అంటే ఇన్ని రోజుల పాటు అంటే దాదాపు ముప్పై ఐదు రోజులుగా లాక్డౌన్ పాటిస్తున్న ప్రజల త్యాగానికి సరిపోయే ప్రత్యామ్నాయ చర్యలు ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నాయా అనేది కూడా గమనించాలి ఇవాళ పీపీఎల్ సమకరి పీపీఎల్ సమీకరించుకోవడం కానీ సరైన సంఖ్యలో మాస్కులను అందజేయడం కానీ వాళ్ళకి శానిటైజర్ అందుబాటులోకి తీసుకురావడం కానీ వాళ్ళకి తీవ్రమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకు వెంటిలేటర్స్ ఏర్పాటు చేయడానికి మనకున్న వైద్య వ్యవస్థ కానీ ఇదే కాకుండా ఆర్థిక పునరుజ్జీవనం కోసం ఇస్తున్న ప్యాకేజీల విషయం కానీ ఏ రకంగా ఆలోచించినా వాళ్ళ త్యాగాల ముందు వాటికి సరిపోయే స్థాయిలో మన చర్యలు లేవు అది మనం గమనంలోకి తీసుకోవాలి దానికి అనేక లిమిటేషన్స్ ఉండొచ్చు దానికి అనేక కారణాలు ఉండొచ్చు నేను వాటి లోనికి వెళ్ళి విశ్లేషించే పరిస్థితి కాదు కానీ మిమ్మల్ని నేను ఏం సూచిస్తున్నానంటే మీరు అన్నిటిని వాస్తవంగా గమనించండి విశ్లేషించండి మీకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని జాగ్రత్తగా పరిశీలించి విశ్లేషణ చేస్తే మీకు అనేక ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న విషయం చెప్తాను మీకు వలసలనే తీసుకోండి ఈ అసంఘటిత రంగంలో ఉన్న కోట్లాది కోట్ల కార్మికులు రాత్రికి రాత్రి లాక్డౌన్ ప్రకటిస్తే ఉన్న చోట ఉండలేక ఒకరోజు ఉపాధి లేకపోయిన జీవితాలు అల్లకల్లోలమయ్యే పరిస్థితి అట్లాంటిది ఒకటి రెండు మూడు రోజులు చూసి అక్కడ ఉండలేక వెనుదిరిగిపోవడానికి ట్రాన్స్పోర్ట్ లేక దూర భారం అని కూడా లెక్క పెట్టకుండా చివరికి బతికితే చాలు అనే ఉద్దేశంతో యాభై కిలోమీటర్లు వంద కిలోమీటర్లు రెండు వందల కిలోమీటర్లు లెక్కలేనంత దూరాలను కూడా వాళ్ళు పిల్ల పాపల్ని సంఖలో పెట్టుకొని బ్యాగులు తీసుకొని ప్రయాణం చేసిన దయనీయమైన పరిస్థితుల్ని మనం కళ్ళతో చూసాం చూస్తున్నాం ఇప్పుడు కూడా ముంబైలో లాఠీ ఛార్జ్ అయింది లాక్డౌన్ ఎత్తేస్తారనుకుని ఒక తేదీ కోసం వెయిట్ చేసి లాక్డౌన్ ఎత్తేయకపోగా మళ్ళొక పదిహేను రోజులు పొడిగించినారన్నప్పుడు ప్రాణాలు దక్కితే చాలు మిగిలితే చాలు మేము స్వగ్రామాలలో పోతామని ఒక్క పెట్టున బయటకు వచ్చినప్పుడు వాళ్ళని అట్లా అనుమతించక లాఠీ ఛార్జ్ జరిపితే అట్లాంటి దయనీయమైన పరిస్థితులను కూడా మనం చూసాం సో దక్షిణాఫ్రికా లాంటి ఒక దేశం ఇవాళ ఆఫ్రికన్ కంట్రీస్ కూడా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నాయి కొంచెం నెమ్మదిగా అంటుకున్నది వాళ్ళ దగ్గర యూరప్ తర్వాత మన దగ్గర కొన్ని దేశాలకు సోకినట్టుగా ముఖ్యంగా దక్షిణ భారత దక్షిణ ఏషియా దేశాల్లో వచ్చినట్టుగా ఇప్పుడు ఆఫ్రికా దేశాల్లో కూడా గత వారం రోజుల్లో మీరు ఆశ్చర్యపోతారు నలభై మూడు శాతం పాజిటివ్ కేసెస్ పెరిగినాయి వన్ వీక్లో ఇంకా నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ వాళ్ళకి కీలకమైన సమయం నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో గ్రోత్ పెరుగుతుంది ఈ కేసుల సంఖ్యాపరంగా కానీ మరణాల సంఖ్య పరంగా కానీ గ్రాఫ్ పైకి వెళ్తుంది ఇంకా వాళ్ళకప్పుడు మళ్ళీ ఫోకస్ పెరిగి ఫ్లాటనింగ్ ద లైన్ అని అంటారు దాన్ని సమాంతరంగా తీసుకొచ్చే ఒత్తిడి ఆయా దేశాల మీద పెరుగుతుంది అట్లాంటి వెనుకబడిన ఆఫ్రికన్ దేశాల్లో కూడా సౌత్ ఆఫ్రికా వాళ్ళు మూడు రోజుల వెసలుబాటు ఇచ్చి లాక్డౌన్ అనౌన్స్ చేసినారు పట్టణ ప్రాంతాల వాళ్ళకు కూడా దే ఆర్ ఆల్సో ఫేసింగ్ దట్ ప్రాబ్లమ్ ఆఫ్ మైండ్లెస్ అర్బనైజేషన్ ఉపాధి అవకాశాలు గ్రామీణ ప్రాంతాల్లో లేక పెద్ద ఎత్తున జనాలు పట్టణ ప్రాంతాలకు సమీకృతమవుతున్నారు వాళ్ళని ఎట్లా వెనక్కి తీసుకుపోవడం అనేది ఆలోచన చేయకపోవడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు వాళ్ళకు లైవ్లీవుడ్ సరే మనకున్న వ్యవస్థ మనకు ఏడు కోట్ల డెబ్బై లక్షల టన్నుల ఆహార ధాన్యాలు నిల్వ ఉన్నాయి మన దగ్గర మన భారత కన్వెన్షనల్ మెథడ్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అండ్ ఇట్స్ ఫుడ్ ప్రాసెస్ అండ్ ఫుడ్ చైన్ వీటన్నిటి దృష్ట్యా మనకు ఒక కుషన్ ఉంది ఆ కుషన్ వల్లనే మనం ఇవాళ రేషన్ ఇవ్వగలుగుతున్నాం రేషన్ కార్డు ఉన్న వాళ్ళు కానీ రేషన్ కార్డు లేని వాళ్ళు కానీ ఆధార్ కార్డు ఉన్న ఆధార్ కార్డు లేకపోయినా మనం ఐడెంటిఫై చేసి మన గ్రామీణ వ్యవస్థ ద్వారా మనం చేసుకుంటున్నాం ఇట్లా వాటిని సునిశ్చితంగా పరిశీలించి ఇవాళ చాలా రకాల చర్యలు జరుగుతూ ఉన్నాయి ఏది ఈ కోవిడ్ నైన్టీన్ని ఎన్నుకో ఎదుర్కోవడం ఎట్లా ఈ సమయంలో ఆర్థిక పరిస్థితిని పునరుజ్జీవింపజేయడం ఎట్లా పోస్ట్ కోవిడ్లో వచ్చే ఇంకా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే అనేక రంగాలు ఇవాళ ఆర్థికంగా కుదేలైపోయి ఉన్నాయి ఏ రంగం చూసినా కూడా అట్లాంటిది వాటిని మళ్ళీ రివైవ్ చేసుకొని మళ్ళీ పూర్వస్థితికి తీసుకురావాలంటే చాలా సమయం పడుతుంది ఆ సమయంలో భారతదేశం తీసుకోవాల్సిన చర్యలు ఏ రకంగా ఉంటాయి ఇవాళ మనకి కేరళ ఒక ఎగ్జాంపుల్ గ్రామీణ ప్రాంతంలో కూడా విస్తరించిన వైద్య విధానం అనేది వైద్య వ్యవస్థ అనేది ఎట్లా ఉపయోగపడ్డది ఇవాళ అనేది ఒక క్లాసికల్ ఎగ్జామ్ అక్కడ ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్లో కూడా నలభై మూడు మంది సిబ్బంది ఉంటారట మన దగ్గర తెలుగు నేలలో కానీ మధ్యప్రదేశ్లో కానీ ఇరు పొరుగు రాష్ట్రాల్లో కానీ మీరు ఆలోచన చేయండి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఎంత దయనీయమైన పరిస్థితుల్లో ఉంటుంది ఇవాళ ఒక టేబుల్ ఉండదు అక్కడ డాక్టర్ ఉండడు డాక్టర్ అపాయింట్ అయిన డాక్టర్ ఎక్కడో అర్బన్లో ఉంటాడు లేకుంటే ఇతర వైద్య సిబ్బంది ఉండరు మందులు ఉండవు ఇట్లాంటి పరిస్థితులు ఉంటుంది వాళ్ళు ఒక డెవలప్డ్ సొసైటీ ఎప్పటి నుంచో ఒత్తిడి తీసుకొచ్చుకుంటూ వాళ్ళు సాధించుకున్నది ఇవాళ వాళ్ళకి మొట్టమొదటి హండ్రెడ్ కేసులు అయిన రాష్ట్రం ఇవాళ కంట్రోల్ చేసి పది పదకొండు పన్నెండు పద్నాలుగో స్థానానికి వెళ్ళిపోయింది సంఖ్యాపరంగా మూడు డెత్తులు మాత్రమే అక్కడ రిపోర్ట్ అయినాయి కేరళ ఎట్లాంటి పరిస్థితి ఉంటుందో అనే ఆందోళన చెందిన కేరళ కూడా కనుక అట్లాంటి మోడల్స్ని ప్రభుత్వాలు అడాప్ట్ చేసుకొని రేపు పోస్ట్ కోవిడ్ సినారియోలో సమూలమైన పాలసీ విధానాలు కూడా మార్చుకోవాల్సిన అవసరం విద్య వైద్యం లాంటి కీలకమైన అంశాలని ప్రభుత్వం తన నియంత్రణలోనే ఉంచుకొని ఇవాళ నో చైనా నో చైనా నో చైనా అని ఒక ఒత్తిడి వస్తుంది ప్రపంచవ్యాప్తంగా కనుక ప్రొడక్షన్ రంగాన్ని కనుక భారతదేశంకున్న మానవ వనరులని పరిగణలోకి తీసుకొని ప్రపంచం మన మీద చూపిస్తున్న విశ్వసనీయతను కూడా సానుకూలంగా మార్చుకొని ఒకవేళ ఈ దేశంలో ఉత్పత్తి రంగాన్ని విదేశీ పెట్టుబడులను ఆహ్వానించి మనం ఇక్కడ చైనాకి ఒక ప్రత్యామ్నాయ శక్తిగా భారతదేశంలో కనుక ఉత్పత్తి రంగాన్ని ప్రైవేట్ రంగంలో ప్రోత్సహించి ఒక ప్రపంచ మార్కెట్ ఇవాళ డిమాండ్ ఏదైతే క్రియేట్ అవుతుందో దానికి తగ్గట్టుగా వస్తు ఉత్పత్తి ఇక్కడ చేసి అసంఘటిత రంగంలో ఉన్న దాదాపు నలభై కోట్ల మందికి మనం ఉపాధి కల్పించగలిగితే ఈ కోవిడ్ తర్వాత కూడా మనం వేగంగా పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది ఇట్లాంటి అంశాలని కూడా మీరు జాగ్రత్తగా పరిశీలించి మీ దృష్టికి వచ్చిన అంశాలతో ఒక బ్రీఫ్ నోట్ కోవిడ్ ఎక్స్పీరియన్స్ అండ్ మై పర్సనల్ ఫీలింగ్స్ అని ఒక పేజ్ నోట్ తయారు చేయండి ఆ నోట్ని మనం చర్చిద్దాం మనం తిరిగే క్లాసులు ఓపెన్ అయిన తర్వాత జాగ్రత్తగా ఉండండి లాక్డౌన్ని స్ట్రిక్ట్గా పాల్ పాటించండి ఇందాక నేను మీతో మాట్లాడిన అంశాలన్నిటినీ నిశ్చితంగా పరిశీలిస్తూ మీదైన దృష్టికోణంలో సమాచార సేకరణ చేసి ఒక నోట్ ప్రిపేర్ చేయండి మళ్ళీ ఇట్లాగే కలుద్దాం అవకాశం ఉంటే సాంకేతికత మనకు అనుమతిస్తే తదుపరి దశలో మనం ఇంటరాక్టివ్ సెషన్స్ కూడా ఏర్పాటు చేసుకుందాం అని చెప్తూ మీకందరికీ మరోసారి నమస్కారాలతో సెలవు